రామయ్య అనే అతను ఒక కాలేజీ హాస్టల్కి వార్డెన్గా పనిచేస్తూ ఉండేవాడు. రామయ్యకి డబ్బాస ఎక్కువ, పరమ పిసినారి కూడా. పనివాళ్లను పెట్టుకుంటే జీతాలివ్వాల్సొస్తుందని స్టూడెంట్స్ చెప్పే పనులు కూడా కమిషన్ తీసుకుని చేసేవాడు. ప్రతిరోజు ఉదయం హాస్టల్కి కూరగాయల బండి వచ్చేది. ఇగో రామయ్య, లోడొచ్చింది, దించుకోవచ్చి. ఆగు, వస్తున్నా. కాని ఒక్కనే ఉన్నా, జర సాయం పట్టు నువ్వు కూడా. అరే నడు నడు, జల్దీరా, నేను పోవాలే. కూరగాయలన్నీ లోపల పెట్టాడు. పోయిండా వీడు, పోయిండు. ఇది ఇటు, ఇది అటు, ఇది ఇటు, ఇది అటు, ఇది ఇటు, ఇది అటు అని అనుకుంటూ ఆ కూరగాయల్ని రెండు భాగాలు చేశాడు. ఎవరో చూస్తలేరు కదా. ఆ సంచిలో వేసుకున్న కూరగాయల్ని భుజాన తగిలించుకుని వెనుక తలుపు గుండా బయటకెళ్ళి అమ్మేసుకున్నాడు. 100, 200, 250. ఇంతలో మోహన్ అనే స్టూడెంట్ అక్కడికొచ్చి, వాడన్ కాక, తినేతందుకు ఏమైనా ఉందా లేదా? అప్పుడే తెల్లారిందా రాబాయ్, జర్రా నన్ను వండనిస్తారా, పచ్చివే తింటారా? ఏవా, వండేదాకా కూడా ఆగుతలేరు. అడగుసో, ఏదోడు చేసి పెడతా. రామయ్య మోహన్ ముందు ప్లేట్ పెట్టి అన్నం పెట్టాడు. కాకా, ఇవాళ ఏం కూరుండినావే? బెండకాయ చారుండినా? నేను కూర గురించి అడిగినా, నేను కూడా కూర పేరే చెప్పినా. ఇగో తిను. ఏంది, నువ్వు జారు పోసినట్టు లేదు, చెరువు నీళ్ళల్లా అన్నం ముంచినట్టుంది. అరే బాబు, ఇదేమన్నా మీ అవ్వగారిల్లా, మీ అత్తగారిల్లా? ముద్ద పప్పులు ఫ్రైలు చేసి పెట్టినికి హాస్టల్ ఇట్లానే ఉంటది, తిను. ప్రతి ఆదివారం హాస్టల్లో చికెన్ పెట్టాలి. రామయ్య చికెన్ వండి అందులో నుంచి ముక్కలన్నీ పక్కకి తీసి పెట్టేవాడు. ఒక ఆదివారం లంచ్ టైంలో స్టూడెంట్స్ అందరూ తినడానికొచ్చి కూర్చున్నారు. రామయ్య అందరికీ అన్నం వడ్డించి కూర వేశాడు. ఏందన్నా, ఇవాళ ఆదివారం, చికెన్ ఉండాలి కదా. ఔ, నీకేసింది చికెనే, చింతకాయ తొక్కు కాదు. ఏంది, ఇది చికెనా? బెండకాయ చారు, సొరకాయ చారు లెక్క ఇది చికెన్ చారా? ముక్కలేవి? ముక్కలన్నీ అయిపోయినాయి తమ్మి, 100 మంది ఉంటేరి, ఎంతమందికన్నా ఇయ్యాలి చెప్పు. జల్ది తిని పోండి, నేను సాయంత్రానికి ఇప్పటి సందే కాయగూరలు కోసుకోవాలి. స్టూడెంట్స్ అందరికీ రామయ్య స్వభావం గురించి తెలుసు. ఎలా అయినా రామయ్యకి బుద్ధి చెప్పాలనుకుని స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. తరువాత రోజు మోహన్, రమేష్ ఇంకా నరేష్ ముగ్గురూ కలిసి ఒకేసారి తినడానికి వచ్చారు. రామయ్య వాళ్లకి వడ్డించి దూరంగా నిలబడ్డాడు. ఈ ముగ్గురు రామయ్యకి వినబడేలా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్ననా? నిన్న ఓ డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరిక? ఎందుకు మామా? ఎవరితో నీ చెప్పకు, దగ్గరికి రా చెప్తా. తెల్లగా సినిమా హీరో లెక్క కావాలి ఎట్లా అని ఆలోచిస్తా అంటే, మా మామయ్య ఉన్నాడు కదా, ఓ డాక్టర్ గడు బొమ్మని చెప్పిండు. అవునా, ఏమన్నాడు డాక్టర్? ఓ సబ్బు రాసిండు, అది పెట్టుకో, 10 దినాలల్లా నీ దినం వస్తుందని చెప్పిండు. మరి తెచ్చుకున్నావా? ఏ, మన రామన్ ఉన్నాడు కదా, తెప్పిద్దాం. వీళ్ళు మాట్లాడుకున్నదంతా రామయ్య విన్నాడు. 10 దినాలల్లా సినిమా హీరో లెక్క అయ్యే సబ్బా అని అనుకుంటూ ఉండగా, అన్నా ఈ పేపర్లా ఓ సబ్బు పేరు రాసుంది, జర కొనుక్కొని రా. సరే తమ్మి. అన్నా, దుకాణాలకు గిట్ల పోయావు, అది మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. సరే తమ్మి. అలాంటివి రెండు సబ్బులు తెచ్చి ఒకటి అతనికిచ్చి ఇంకోటి ఇతను దాచుకున్నాడు. తెల్లారి స్నానానికి వెళ్తూ రమేష్ కొన్ని చిన్న చిన్న రాళ్లు తీసుకొచ్చి రామయ్య దాచుకున్న కూర బకెట్లో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య స్నానం చేసి బయటకొచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. ఒక హీరోని హీరోయిన్ రావాలి, ఇద్దరు రొమాన్స్ చెయ్యాలి. అరే ఇంద్రబాయ్, గిట్ల దురద పెడుతుంది, ఏ కొత్త సబ్బు కదా, జరసేపు అయితే మంచిగా అవుతుందేమో, ఇక పోయి తింటా. పొద్దుగల వండిన చికెన్ ముక్కలన్నీ పక్కకేసి పెట్టినా, మంచిగా తిందాం.
నా పళ్ళు. ఏంది దుర్ద, చివరికి తను హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. వంశీ, వినోద్ ఇద్దరూ మెరుపు వాషింగ్ పౌడర్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ రోజూ 20 ప్యాకెట్ల వాషింగ్ పౌడర్ అమ్మాలి. నమస్తే ఆంటీ, మేమిద్దరం ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. ఆ ముచ్చట ఎన్కశిరి గాని ఆంటీ అని ఎవరిని పిలిచినావు? సారీ మేడం. పోండి ఇంచెల్లి. హలో మేడం, మేము మెరుపు వాషింగ్ పౌడర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. అది ఇంకా మార్కెట్లకి రాలే. మీకు అది డెమో చూపెట్టామంటారా? చూపెట్టురి, మేం కూడా అది ఎట్లా పనిచేస్తుందో చూస్తాం. సరే మేడం, ఒక బకెట్లా నీళ్లు పట్టుకుని రండి, అట్లనే ఉతకాల్సిన బట్టలు కూడా తేండి. మేడం, ఆ బకెట్లా ఒక చెంచాడు సరిఫేయండి, అట్నే ఆ ఇడిసిన బట్టలు ఒక్క 15 నిమిషాలు నానబెట్టండి. ఆమె అలాగే చేసింది. 15 నిమిషాలైపోయాయి. ఇప్పుడు ఆ బకెట్ల వేసిన బట్టలు మైలంతా పోయి తలతల మెరుస్తుంటాయి. అవి చూడంగానే మీ కళ్ళు కూడా మెరిసిపోతాయి చూడురి. వినోద్ ఆ బకెట్లో నుంచి బట్టలు తీశాడు. ఆ బట్టలన్నీ తెల్ల రంగులోకి మారిపోయాయి. అరే, ఏం చేసిర్రా మీరు? నా ఎర్ర అంగీ, నా పచ్చ సీరే, నా బ్లూ ప్యాంట్, మీ మెరుపు వాషింగ్ పౌడర్తోని నా బట్టలన్నీ తెల్లగా చేసి పడేశారు కదరా మీరు. ఆవిడ చీపురు పట్టుకుని వాళ్ళిద్దరినీ కొట్టడానికి వచ్చింది. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. తెల్లగా మెరిసే బట్టలు. అరే వారి, ఈ వాషింగ్ పౌడర్ అయితే మంచిది కాదు, దీన్ని ఎట్లరా అమ్మేది? అరే, మంచిగా లేదా అని అమ్మినప్పుడే కదరా నిజమైన సేల్స్ మెన్ అనిపించుకునేది. హలో మేడం, మేము మెరుపు వాషింగ్ పౌడర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. అది ఇంకా మార్కెట్లకి రాలే. మీకు అది డెమో చూపెట్టామంటారా? చూపెట్టురి. మేడం, మమ్మల్ని డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ లోనే డెమో ఇయ్యమంటారా మీకు? సరే గాని జర జాగ్రత్త, అది మొన్ననే కొన్న కొత్తది. సరే మేడం, నీళ్లు తక్కువగా పోయండి, ఒక పెద్ద చెంచాడు మెరుపు వాషింగ్ పౌడర్ పోయండి, బట్టలు కూడా వేసి మిషన్ ఆన్ చేయండి. 15 నిమిషాల మీ బట్టలు తెల్లగైపోతాయి. మేడం, మొత్తం తెల్ల బట్టలే ఇయ్యుర్రి, అప్పుడే మనకు మైల పోయిందా లేదా అనేది మంచిగా తెలుస్తుంది. సరే సరే. వంశీ ప్రాసెస్ అంతా చేసి మిషన్ ఆన్ చేశాడు. ఆ మిషన్ 30 సెకండ్ల పాటు బాగా నడిచి ఆఫ్ అయిపోయింది. అరే, ఏమైంది దీనికి? వంశీ మిషన్ ఆఫ్ చేసి మళ్ళా ఆన్ చేశాడు. మిషన్ స్టార్ట్ కాలేదు కానీ దాని మూత తెరిచింది. అయ్యో, నా కొత్త వాషింగ్ మిషన్ ని ఖరాబ్ చేసిర్రు మీరు. 30,000 మిషన్ అది, మిమ్మల్ని ప్రాణాలతో ఇడిసిపెట్టా నేను. నా బట్టలన్నీ నాశనం చేసి ఎక్కడికి పారిపోతుర్రా మీరు? మీ చెత్త పౌడర్ తీసుకుపోండిరా. మేడం, అది మీరే ఉంచుకోర్రి, మీకు అది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మిషన్ ఖరాబ్ చేసి ఇంతగనం పౌడర్ ఇచ్చిపోతారా? ఇప్పుడు ఈ పౌడర్ అంతా నేనేం చేసుకోవాలి? ఈ ఎండిపోయిన టమాటా మొక్కలకు పోస్తా. రేపు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వీళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తా. అరే వినోద్గా, రోజంతా వేస్ట్ అయిపోయే కదరా. అవురా, ఇలా పని కూడా మస్తు దమ్ము దమ్మైంది. సప్పుడు చేయక ఇంటికి పోయి గుర్రు కొట్టి పండుకుందాం. రేపు ఆఫీస్లో ఏదైతే అదైతది. అదే మంచిది, పోదాంపా. ఆ మరుసటి రోజు వినోద్, వంశీ ఇద్దరూ భయపడుకుంటూ ఆఫీస్కొచ్చారు. ఈరోజు వాళ్ల బాస్ నుంచి తిట్లు పడతాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అవురా, మనం ఎందుకు భయపడాలి ఇట్లా? మనం ఏం తప్పు చేసినాంరా? అవునరా, అసలు ఆ ప్రోడక్టే మంచిది కాదు. అరే నడువురా బై, బాస్ దగ్గర పోదాం, మెరుపు వాషింగ్ పౌడర్ గురించి మొత్తం చెప్దాం. ఇద్దరు బాస్ దగ్గరకు వెళ్లారు. రండి రండి, నేను మీ ఇద్దరు కోసమే చూస్తున్నా. వర్మ వాళ్ల భార్య
ఇందాకనే ఫోన్ చేసింది. సార్, మెరుపు వాషింగ్ పౌడర్ వల్ల ఆమె వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది. కానీ ఆమె మస్తు ఖుష్ అవుతాంది. అందుకని ఇది ఇవాళ్టి నుంచి మెరుపు వాషింగ్ పౌడర్ కాదు, సూపర్ ఫర్టిలైజర్. ఒకే రోజులో మొక్కకి కాయలు కాయిస్తుంది. వెళ్ళి అమ్మండి. వంశీ, వినోద్ ఇద్దరూ తిరిగి ఆ మెరుపు పౌడర్ అమ్మడానికి వెళ్లారు. అన్నీ అమ్మేశారు. బాస్ వాళ్ళిద్దరినీ మెరుపు వాషింగ్ పౌడర్కి బ్రాండ్ మేనేజర్స్ని చేశాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.